గత 15 సంవత్సరాలుగా ఎన్నో వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించిన సందర్భంగా ఏపీ తెలంగాణ గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బీ ఎస్ఎస్సీ బ్యాంక్ ఉద్యోగాలకు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలలో 2999 రూపాయలకే మరియు ప్రతి సబ్జెక్టును కేవలం 499 రూపాయలకే అందిస్తోంది. పాత ఆర్ఎస్ అగర్వాల్ కొత్త ఆర్ఎస్ అగర్వాల్ రెండూ కలిపి 999 రూపాయలకే. ఆర్ఆర్బీ 50 ఇంగ్లీష్ మరియు తెలుగు ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలం 99 రూపాయలకే. వివరాలకు హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా 9032200190 లేదా 9676525789 ని సంప్రదించవచ్చు. హర్షిత్ ఇన్స్టిట్యూట్, చుట్టుగుంట, ఏలూరు రోడ్, విజయవాడ. Next one, Prashant. He is twice as good as a swordsman as Tarun, and together they finish the walk in 21 days. In how many days will Tarun alone finish that walk? Prashant samarthyam, Tarun samarthyaniki rettimpu. Oka panini iddaru kalipi 21 2+1 3 21 days aithe dantlo Tarun okade enni rojullo cheyagaladu. 3 + 3 = 6 ఇంతేనా 63 రోజులు మొత్తం కలిపి 63 రోజుల్లో చేయగలరు. అంటే తరుణ్ ఒక్కడే పని అప్ప చెప్తే ఎన్ని రోజుల్లో చేయగలడు? 63 రోజులు. నెక్స్ట్ వన్, ముఖేష్ అకౌంట్స్ని రిటర్న్ చేయడానికి 5 గంటలు, ముఖేష్కి 5 గంటలు, సచిన్కి 4 గంటలు, ముగ్గురు కలిపి అన్నాడు. ముగ్గురు అంటే మనీష్ కూడా, ముఖేష్ సచిన్ మనీష్ ముగ్గురు కలిపి 2 గంటలు. సో చేస్తే 5కి 4కి 2కి కాస కడితే ఎంతనన్నా 2 5 పోదు కాబట్టి 2 రోజులు 2 1 అంటే ఎల్సిఎం ఎంతనన్నా 20 5 2 5 10 10 × 2 20 అంటే టోటల్గా ఎన్ని యూనిట్స్? 20 యూనిట్స్. 5 20 ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు. 4 ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు పోతుంది. 2 ఎన్నిసార్లు పోతుంది? 10 సార్లు పోతుంది. అంటే ముఖేష్ సామర్థ్యం 4, సచిన్ సామర్థ్యం 5. ముఖేష్ సచిన్ మనీష్ల యొక్క సామర్థ్యం 10. సో 4+5+1, ఓకేనా? 4+5+1 చేస్తే ఇప్పుడు ముఖేష్ మనీష్ సామర్థ్యం ఎంత? రోజుకి 1. మనీష్ సామర్థ్యం 1 కాబట్టి టోటల్గా ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 20 యూనిట్స్ ఉన్నాయి. 20 యూనిట్స్ మనీష్ కాబట్టి చెప్తే ఎన్ని రోజులు పడింది? 20 డేస్ మొత్తం కలిపి 20 డేస్ పడుతుంది. నెక్స్ట్ వన్, ఏ బి అండ్ సి టేక్ 784 రూపీస్. ఏ మరియు బిలు కంప్లీటెడ్ 23/28 వర్క్, రిమైనింగ్ 5/8. అంటే టోటల్గా 28 పార్ట్స్కి 784 రూపీస్ అయితే 5 పార్ట్స్ ఎంత? సి ఎంత అవుతుంది? ఇక్కడ ఏ ప్లస్ బి 23 అయితే ఆటోమేటిక్ సి ఎంత అవుతుందంటే 5. సో 28 28 5 28 ఎంత అంటే 140. అంటే ఇప్పుడు సి వాట ఎంత అంటే 140 రూపాయలు. సి వాట ఎంత అంటే మనకి 140 రూపాయలు. ఒక పనిని ఏ మరియు బిలు 12 రోజుల్లో, బి మరియు సీలు 15 రోజుల్లో, సి మరియు ఏలు 20 రోజుల్లో చేయగలరు. చూడండి, 3 కాస కడితే మనకి ఎంత అవుతుందన్న? 12కి 15కి 20కి కాస కడితే మనకి 3 4 3 5 20. అలానే 4 టేబుల్ తీసుకుని 4 1 4 5 పోదు కాబట్టి 4 5, అగైన్ తీసుకుంటే 5 1 1 1 అంటే ఎంత అవుతుంది? 60. టోటల్ యూనిట్స్ అని 60 యూనిట్స్. దీంట్లో బి ఏ ప్లస్ బి 12 5లు, బి ప్లస్ సి 15 4లు, అంటే బి ప్లస్ సి సామర్థ్యం 5 4, అలానే సి ప్లస్ ఏ సామర్థ్యము ఎంత అంటే 23. చూడండి, ఏ ప్లస్ బి ఉంది, బి ప్లస్ సి ఉంది, సి ప్లస్ సి ఉంది. ఇప్పుడు ఈ మూడింటిని కలిపాను అనుకోండి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ కలిపాను అనుకోండి, 12+15+20 చేస్తే ఎంత అవుతుందంటే 2 2 2 2 అంటే అన్నింటిలో నుంచి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, అయ్యా సారీ, ఇక్కడ 5 4+3 ఎంత? 12. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 12/2 ఎంత అంటే 6.
ఓకే ఇప్పుడు ముగ్గురు సామర్థ్యం ఇది దీంట్లో నుంచి నేనేం నాకేం కావాలా ఏ కావాలి ఏ కావాలంటే ఏం తీసేయాలా బి ప్లస్ సి ఎంత ఉంది ఇక్కడ మన దగ్గర నాలుగు సో ఈ బి ప్లస్ సి తీసేసాను అనుకున్నాను అప్పుడు అరలో నుంచి నాలుగు పోతే నాకు మిగిలేది ఎవడు ఇంకా ఏ బి ప్లస్ సి తీసేస్తే ఏ ఈక్వల్ టు రెండు ఏ ఈక్వల్ టు రోజు ఏ రోజుకు రెండు చేయగలడు అంటే మొత్తం ఎన్ని యూనిట్స్ ఇక్కడ అరవై యూనిట్స్ అరవై బై రెండు చేశాను అనుకోండి మొత్తం ఎన్ని రోజులు పడుతుంది మన వాడికి టోటల్గా ఏకి ముప్పై రోజులు పడుతుంది ఏకి ముప్పై రోజులు పడుతుంది ఒక పనిని అజయ్ మరి అజయ్లు అమన్లు మరి అజయ్లు తొమ్మిది మరి పన్నెండు రోజుల్లో చేయగలరు ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేయ ఎప్పుడైనా ఇద్దరు కలిపి అని అడిగితే ఇద్దరు గురించి మాట్లాడతానంటే ఇద్దరు కలిపి అన్నాడంటే ఇంకెవరే ఏం ఆలోచించదు ఏబి బై ఏ ప్లస్ బి చేసేయండి అంటే ఏ తొమ్మిది బి ఎంత అంటే పన్నెండు బై తొమ్మిది ప్లస్ పన్నెండు ఎంత ఇరవై ఒకటి మూడు 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 ఏళ్ళు సో ఇప్పుడు ఎంత అవుతుంది నానా అంటే మూడు పన్నెండు ముప్పై ఆరు బై ఏడు ముప్పై ఆరులో ఏడు ఐదు సార్లు పోతుంది శేషం ఒకటి సో మొత్తం కలిపి ఫైవ్ వన్ బై సెవెన్ డేస్ ఫైవ్ వన్ బై సెవెన్ డేస్ హలో జాగ్రత్త స్మిత కెన్ ఫినిష్ వర్క్ ఇన్ ట్వెల్వ్ డేస్ అండ్ సామ్ కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ నైన్ డేస్ ఆఫ్టర్ వర్కింగ్ టుగెదర్ ఫర్ ఫోర్ డేస్ దే బోత్ లీవ్ ద జాబ్ వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ది అన్ఫినిష్డ్ ద వర్క్ జాగ్రత్త ఉన్నానా వాడు ఏమన్నాడంటే ఇద్దరు కలిపి మొదలు పెట్టారంటే ఏబి బై ఏ ప్లస్ బి మర్చిపోవచ్చు ఇద్దరు చేశారు అంటే ఏబి బై ఏ ప్లస్ బి సో ట్వంటీ వన్ మూడు మూడులు మూడు ఏళ్ళు అంటే ఇప్పుడు మొత్తం కలిపి ఎన్ని రోజులు చేశారంటే ముప్పై ఆరు బై ఏడు ఒక్క రోజులు ఎంత పని చేశారు ఏడు బై ముప్పై ఆరు అలాంటిది ఇద్దరు కలిపి ఎన్ని రోజులు పని చేశారు నాలుగు రోజులు పని చేశారు నాలుగు తొమ్మిది ఇద్దరు కలిపి ఎన్ని రోజులు ఎంత పని చేశారంటే ఏడు బై తొమ్మిది అంటే మిగిలింది ఎంత అని అడిగాడు అమ్మవాడు మిగిలిన పనిని తెలపండి ఏడు బై తొమ్మిది మిగిలిన పనిని తెలపండి ఏడు బై అంటే రెండు బై తొమ్మిది ఏ ఆప్షన్లో ఉంది ఇగో చూడండి సి నెక్స్ట్ వన్ ఎస్ మరియు పీలు ఒక పనిని యాభై రోజుల్లో చేయగలరు ఒక రోజులు ఎంత వన్ బై ఫిఫ్టీ అలాంటిది ఇద్దరు కలిపి ఇరవై రోజులు పనిచేశాడు అంటే సున్నా సున్నా ఎంత పని చేయనట్టు రెండు బై ఐదు అంటే మిగిలిన పని ఎంత అని అడిగాడు మిగిలింది ఎంత అంటే మూడు బై ఐదు ఆప్షన్ ఏముందనా మిగిలిన పని అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ మూడు బై చూడండి ఒక పనిని ఏ పీక్యూలో ఇచ్చాడు అంటే ఇద్దరు ఇచ్చినప్పుడు నేనేం చెప్తున్నాను ఏబి బై ఏ ప్లస్ బి తీసుకోమని చెప్తున్నాను అంటే పది ఇంటూ పదిహేను బై ఇరవై ఐదు ఐదు రెండు ఐదు ఐదులు ఐదు మూడులు అంటే ఇద్దరు కలిపి ఎన్ని రోజులు పని చేయగలరు ఆరు రోజులు అలాంటిది ఒక రోజులు ఎంత పని చేయగలరు అంటే వన్ బై సిక్స్ కానీ వాళ్ళు ఇద్దరు కలిపి ఎన్ని రోజులు పని చేశారు ఐదు రోజులు పని చేశారు అంటే ఫైవ్ బై సిక్స్ అయితే ఎంత పని పూర్తి అవుతుంది అన్నాడు ఫైవ్ బై సిక్స్ ఆప్షన్ డి ఆప్షన్ డి నెక్స్ట్ వన్ వాడు ఏమన్నాడు ఎక్స్ అనే వ్యక్తి ఇరవై ఐదు శాతం పనిని ఒక రోజులో చేస్తాడు అంటే వంద శాతం ఎంత అన్న చూడండి ఇరవై ఐదు ఇంటూ నాలుగు అట్లానే దీన్ని కూడా వన్ ఇంటూ ఫోర్ చేస్తే వంద శాతం పని నాలుగు రోజుల్లో చేయగల వై అన్నాడు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అన్నాడు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అంటే ఎంత అన్న వన్ బై ఎయిట్ అంటే ఈ ఒక పార్ట్ చేయడానికి వన్ డే పడితే టోటల్ పని ఎంత ఎయిట్ డేస్ సారీ ఎయిట్ పార్ట్స్ అంటే ఎయిట్ ఇంటూ వన్ వన్ ఇంటూ వన్ సో మనకి ఎక్స్ నాలుగు రోజుల్లోనూ వై ఎనిమిది రోజుల్లోనూ చేయగలరు అయితే ఇద్దరు కలిపి అన్నాడు మనకు తెలిసిన ఫార్ములా ఏబి బై ఏ ప్లస్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఏబి బై ఏ ప్లస్ బి అంటాను అంటే ఫోర్ ఇంటూ ఎయిట్ బై ట్వెల్వ్ అప్పుడు ఎంత అవుతుందన్నా మనకి సిచ్యువేషన్ ప్రకారం ఓకే సిచ్యువేషన్ ప్రకారం నాలుగు మూడులు నాలుగు మూడులు ఎనిమిది బై మూడు ఎనిమిది బై మూడు అంటే ఎంత అవుతుందన్నా రెండు రెండు బై మూడు రెండు బై మూడు అంటే సిక్స్ బై సిక్స్ పాయింట్ అంటే రెండు రోజుల సిక్స్ పాయింట్ సెవెన్ డేస్ అంటే ఆన్సర్ ఏ అవుతుంది ఆన్సర్ ఏ సో ఏ అనే వ్యక్తి ఒక పనిని పదిహేను రోజుల్లో బి అనే వ్యక్తి పనిని పద్దెనిమిది రోజులు చేస్తే ఇద్దరు అన్నాడు సో ఏబి బై ఏ ప్లస్ బి ఏ పదిహేను బి పద్దెనిమిది రోజులు అంటే ఇద్దరు కలిపి అన్నాడు కాబట్టి ఏ ప్లస్ బి ముప్పై మూడు పదిహేను ప్లస్ పద్దెనిమిది ముప్పై మూడు
మూడు ఐదులు మూడు పదకొండు పద్దెనిమిది ఐదులు తొంభై బై పదకొండు ఓకే ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరు ఏ అనే వ్యక్తి పన్నెండు పదిహేను రోజుల్లో బి అనే వ్యక్తి పద్దెనిమిది రోజుల్లో చేయగలరు అప్పుడు ఏమవుతుంది మనకి నైంటీ బై మూడు ఐదు మూడు ఐదులు మూడు పదకొండులు ఓకేనయ్యా సో ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరంటే చేయండి ఆన్సర్ కొద్దిగా మార్చింది ఇక్కడ నో ప్రాబ్లం సో నైంటీ బై లెవెన్ అంటే పదకొండు ఇందులో ఎనభై ఎనిమిది శేషం రెండు అంటే ఒరిజినల్ ఇదే ఆన్సర్ గుర్తుపెట్టుకోండి ఆప్షన్ చూడితే అక్కడ ఎయిట్ టూ బై లెవెన్ ఎయిట్ టూ బై లెవెన్ నెక్స్ట్ వన్ పి ఈజ్ ట్వైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ ఏ క్యూ పి మరియు క్యూలో రెట్టింపు సామర్థ్యం పి అనే వ్యక్తి క్యూకి రెట్టింపు సామర్థ్యం గలవాడు అయితే ఇద్దరు వాడు ఏమన్నాడంటే చూడండి ఎం వన్ డి వన్ అనే ఫార్ములా ప్రకారం ఈజీగా చేయించేది క్యూ ఒక పన్నెండు పన్నెండు రోజుల్లో చేయగలి క్యూ సామర్థ్యం ఎంత పన్నెండు ఒకటి పన్నెండు ఇంటూ ఒకటి సారీ ఒకటి ఇంటూ పన్నెండు రోజులు అయితే ఇద్దరు కలిపి అన్నాడు ఇప్పుడు టూ ప్లస్ వన్ ఎంత త్రీ ఇంటూ ఎన్ని డేస్ నాలుగు ఎన్ని రోజులు కలిపి చేస్తారన్నా ఇద్దరు కలిపి చేస్తే నాలుగు రోజులు ఓకే ఇద్దరు కలిపి పని చేస్తే మనకి నాలుగు రోజులు ఓకేనయ్యా అర్నింగ్ క్యాన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఫోర్టీన్ డేస్ రోహిత్ క్యాన్ డూ ఇన్ ట్వంటీ వన్ డేస్ దే వర్కింగ్ టుగెదర్ ఫర్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ విచ్ అనిల్ లెఫ్ట్ ఇఫ్ రోహిత్ వర్కింగ్ అరౌండ్ ఫర్ త్రీ డేస్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఇట్ టుక్ టు కంప్లీట్ ద హోల్ వర్క్ అనిల్ ఒక పనిని పద్నాలుగు రోజుల్లో రోహిత్ అదే పనిని ఇరవై ఒక్క రోజుల్లో చేయగలరు ఇద్దరు కలిపి ఆ పనిని కొన్ని రోజులు చేసిన తర్వాత అనిల్ వదిలి వెళ్ళాను రోహిత్ పనిని మిగిలిన పనిని మూడు రోజుల్లో చేశారు చూడండి మన దగ్గర అనిల్ రోహిత్ ఇద్దరు ఉన్నాడు వీరే పద్నాలుగు రోజులు మరి ఒక రోజులు ఉన్నాయి పద్నాలుగుకి ఇరవై ఒకటికి కాజాగు ఇంత అంటే సో రెండు ఇరవై ఒకటి నలభై రెండు ఇక్కడ పద్నాలుగు ఇరవై నలభై రెండులో పోతుంది కాబట్టి సో ఎల్సిఎం ఎంతనైనా నలభై రెండు యూనిట్స్ పద్నాలుగు మూడు ఇరవై ఒకటి రెండు అంటే అనిల్ కెపాసిటీ మూడు రోహిత్ కెపాసిటీ రెండు అయ్యా రోహిత్ చివరి మూడు రోజులు పని చేశాడంటే ఇండిపెండెంట్కి చివరి మూడు రోజులు రోజుకి ఎంత పని చేశాడంటే రెండు చేశాడంటే ఆరు నలభై రెండులో వీడు ఒక్కడే ఆరు చేశాడు నలభై రెండులో నుంచి ఆరు పోతే ఎంత వస్తుంది ఇదొక రెండు అదొక నాలుగు ముప్పై ఆరు ఈ మిగిలిన పనిని రోహిత్ మరియు అనిల్ ఇద్దరు కలిపి పని చేశారు రోహిత్ సామర్థ్యం రెండు అనిల్ సామర్థ్యం మూడు రోజుకి ఎంత పని చేశారంటే ఐదు అయితే మొత్తం పని అడిగాడు ఇప్పుడు ఈ మొత్తం ఎంత అయిందంటే ముప్పై ఆరు బై ఐదు సెవెన్ వన్ బై ఫైవ్ సెవెన్ వన్ బై ఫైవ్ కానీ వాళ్ళు ఇద్దరు మీకు ఇంతకుముందు చేసిన పని ఎంత అంటే సెవెన్ వన్ బై ఫైవ్ ఆ తర్వాత మూడు రోజులు పని జరిగింది వాడు అంటే మొత్తం కలిపి ఎంత పడుతుందన్నా టెన్ వన్ బై ఫైవ్ డేస్ ఓకేనా టెన్ వన్ బై ఫైవ్ డేస్ లేదా ఐదు బదులు యాభై ప్లస్ ఒకటి యాభై ఒకటి బై ఐదు అంటే ఆప్షన్ బి ఆప్షన్ బి ఒక పనిని అతుల్ మరియు బినేల్ ఇద్దరు కలిపి ఐదు రోజుల్లో చేయగలరు చూడండి ఇది ఒక చెట్టు మెత్తడ్ అయినా ఇక్కడ ఇప్పుడు అనిలు అతులు బినయ్ అతులు బినయ్ అయితే బినయ్ ఎన్ని రోజుల్లో చేస్తాడు ఎనిమిది రోజుల్లో చేయ ఈ పద్ధతి ఒకటి ఐదుకి ఎనిమిది కాసాగు నలభై ఐదు ఎనిమిది నలభై ఎనిమిది ఐదులు బినయ్ సామర్థ్యం ఐదు అతులు సామర్థ్యం ఎంత అవుతుంది ఇప్పుడు ఇద్దరిది కలిపి ఎనిమిది అన్నాడు బినయ్ సామర్థ్యం ఎంత వచ్చింది ఇక్కడ ఐదు ఆటోమేటిక్ వీడి సామర్థ్యం మూడు అయితే నలభై బై మూడు నలభై బై మూడు అతులు ఒకడే ఎన్ని రోజుల్లో చేయగలంటే ఇది లేదా ఏబి బై ఏ మైనస్ బి ఇద్దరిచ్చి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఇద్దరిచ్చి ఏ ప్లస్ బి ఇచ్చి ఏ కనుక్కోమన్నా లేదా బి కనుక్కోమన్నా ఆన్సర్ ఏమవుతుందంటే ఏబి బై ఏ మైనస్ బి ఏబి బై ఏ మైనస్ బి అంటే మనకి ఏమవుతుంది ఐదు ఇంటూ ఎనిమిది బై బాబు ఏబి బై ఏ మైనస్ అంటే మూడు అంటే నలభై బై మూడు నలభై ఈ పద్ధతి అయినా ఫాలో అండి ఈ పద్ధతి అయినా ఫాలో అండి ఏదైనా సరే చివరికి మనకి ఆన్సర్ ఇంపార్టెంట్ ఆల్రెడీ ఇది కూడా మనం పైన చేసినటువంటి మెథడే మంజు టేక్ సిక్స్టీన్ డేస్ అండ్ మంజు టేక్ విత్ ద హెల్ప్ ఆఫ్ జెన్ను ఇన్ ట్వెల్వ్ డేస్ సో ఇద్దరిచ్చి మంజు ఇచ్చి వాడు జెన్ను కనుక్కోమన్నాడు చూడండి మంజు ఒక పనిని పదహారు రోజుల్లో పూర్తి అగను మంజు జెన్నీతో కలిసి పన్నెండు రోజుల్లో పూర్తి చేయగలను అయినా జెన్ని ఒకటి ఇప్పుడు ఇద్దరిచ్చి ఇండిపెండెంట్గా ఒకటి ఇచ్చినప్పుడు ఏ ఫార్ములా వాడమని చెప్పా ఏబీ బై
ఏ మైనస్ బి అంటే 16 × 12/4 48 రోజులు జెన్ని ఎన్ని రోజుల్లో చేస్తున్నానా 48 రోజుల్లో చేయను నెక్స్ట్ వన్ ఈ మరియు ఎఫ్ లు ఒక పనిని 10 రోజుల్లో చేయగలరు ఈ అనే వ్యక్తి 30 ఇప్పటికే ఆల్రెడీ ఈ మోడల్ 3 సార్లు చేశాం ఇది 3వ సారి అనుకుంటా ఇద్దరిచ్చి ఇండిపెండెంట్ గా ఒకటి ఇచ్చి ఇంకొకటి కనుక్కోమంటే ఫార్ములా ఏంటి ఏబి బై ఏ మైనస్ బి ఏబి బై ఏ మైనస్ అంటే 10 × 30/20 తో తేడా ఎంత 10 20కి 30కి తేడా ఎంత అంటే 20 సున్నా సున్నా క్యాన్సిల్ అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎఫ్ ఎన్ని రోజుల్లో చేస్తాడు 15 రోజుల్లో చేస్తాడు మళ్ళీ ఎప్పుడైనా ఎప్పుడైనా ఇద్దరిచ్చి సమ్ వాల్యూ ఇచ్చి ఏ ఇచ్చి బి క్వశ్చన్ మార్క్ అయినా లేదా బి ఇచ్చి ఏ క్వశ్చన్ మార్క్ అడిగినా మనం చేయాల్సిన పని ఏంటంటే ఏబి బై ఏ మైనస్ బి ఓకేనా సో ఇది మనం హర్షిత్ ఇన్స్టిట్యూట్ వారి ద్వారా చేస్తున్నాము సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అథమెటిక్ రీజనింగ్లో 9014155708కి వాట్సప్ చేయండి ఓకేనా హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఇజవాడ వారి సహాయంతో చేస్తున్నాము ఓకేనయ్యా ఎస్ అనే వ్యక్తి ఒక పనిని 50% పనిని ఒక రోజులో చేయను అయితే 100% ఎంత అని అడిగాను అనుకోండి 50 × 2 = 52 అలాగే ఇంటి వైపు కూడా 2తో 1 అంటే ఎస్ అనే వ్యక్తి మొత్తం పని 2 రోజుల్లో చేయగలడు టీ అనే వ్యక్తి 25% పనిని ఒక రోజులో చేస్తాడు అయినా 100% పనిని ఎంత ఇప్పుడు 25 × 100 కంటే ఎంత మల్టిప్లికేషన్ 25 × 4 అలానే ఇక్కడ × 1 × 4 చేసి ఇటువైపు ఏం చేస్తాం ఇటువైపు కూడా తెచ్చాను 4 రోజులు టీ అనే వ్యక్తి 4 రోజుల్లో ఎస్ అనే వ్యక్తి 2 రోజులు చేస్తాడు మనకు తెలిసిన ఫార్ములా ఇద్దరు కలిపి అన్నాడు అనుకోండి AB/A+B 2 × 4/6 3 సో 3/4/3 ఉంది అంటే 1/1/3 అంటే 1.33 ఓకేనా 1.3 నెక్స్ట్ వన్ 4 పురుషులు ఒక పనిని 12 రోజుల్లో చేస్తే 6 పురుషులు ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే M1D1 = M2D2 చేస్తే ఇంకేనయ్యా సో 6 రోజులు 4 రోజులు 8 అంటే ఎన్ని రోజుల్లో చేయగలరయ్యా 6 పురుషులు 8 రోజుల్లో పూర్తి చేయగలరు 6 పురుషులు 8 రోజుల్లో పూర్తి చేయ నెక్స్ట్ వన్ మనోజ్ ట్వైస్ యాజ్ గుడ్ ఫిషర్మ్యాన్ అనురాజ్ మనోజ్ అన్నాడు అరుణ్కి రెట్టింపు సామర్థ్యం గాను 2:1 ఇద్దరు కలిపి ఒక పనిని 2 రోజుల్లో చేశారు అంటే 2+1 = 3 21 2 డేస్ అయితే వాడు అడిగిన క్వశ్చన్ అంటే అరుణ్ రాజ్ అంటే ఇదేగా 1 8 రోజుల్లో చేయగల 3 22 66 మొత్తం కలిపి 8 రోజుల్లో చేయగలరంటే 66 రోజుల్లో చేయగలరు అరుణ్ రాజ్ మాత్రం ఒకటి 8 రోజుల్లో చేయగలంటే 66 రోజులు నెక్స్ట్ వన్ 12 మంది పురుషులు 16 మంది స్త్రీలు ఒక పనిని 4 రోజుల్లో చేయగలరు ఒక పురుషుడు అదే పనిని 80 రోజుల్లో చేయగలడు అయినా ఒక స్త్రీ ఆ పని 8 రోజులు 4 1 = 4 20 సో 12 male + 16 women = 20 male సో మేల్ ఇది తీసుకొచ్చాను అనుకోండి 16 women = 8 male 8 1 = 8 2 అంటే ఇప్పుడు ఫిమేల్ బై మేల్ అన్నాను అనుకో 1/2 స్త్రీ సామర్థ్యం రోజుకి 1 పురుషుడి సామర్థ్యం ఎంత రోజుకి రెండు దీంట్లో తీసుకెళ్ళి వాల్యూ తీసుకెళ్ళి పడేద్దాం 12 × పురుషుడి సామర్థ్యం ఎంత 2 స్త్రీ సామర్థ్యం ఎంత 1 లేదా దీంట్లో తీసుకెళ్ళి పడేసినా చాలు 1 male సామర్థ్యం ఎంత 2 1 × 2 అంటే 2 × 80 మొత్తం యూనిట్స్ ఎంత అంటే 2 80 160 యూనిట్స్ మొత్తం వరకు ఎంత 160 యూనిట్స్ ఇప్పుడు స్త్రీకి అప్పచెప్పమను స్త్రీ కూడా ఒక స్త్రీ అన్నాడు ఒక ఉమెన్ అన్నాడు కాబట్టి 160/ ఇప్పుడు స్త్రీ రోజుకి సామర్థ్యం ఎంత 1 అంటే 160/1 అంటే ఎంత 160 డేస్ మొత్తం కలిపి 8 రోజులు పడుతుందంటే మనకి 160 డేస్
నెక్స్ట్ వన్ వాడు ఏమన్నాడంటే ఐదుగురు పురుషులు స్త్రీలు 36 రోజుల్లో చేస్తారు అయినా పురుషుడు మరియు స్త్రీల మధ్య సామర్థ్యాల మధ్య నిష్పత్తి 3:1 ఒక పురుషుడు ఓకేనా మూడు చేయగలడు ఒక స్త్రీ రోజుకు ఒకటి చేయగలడు సో ఇక్కడ ఐదుగురు స్త్రీలు అన్నాడు కాబట్టి సో 1:36 అయితే మీరు ఇక్కడ క్వశ్చన్ చూడండి వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్త్రీ పని మాత్రమే ఒక పనిని 36 రోజుల్లో చేయగలదు ఇక్కడ ఐదుగురు ఉన్నారు సో ఇక్కడ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఐదుగురు సో ఇప్పుడు కూడా ఏమీ డౌట్ లేదు ఇప్పుడు సేమ్ అవుతుంది ఐదుగురు పురుషులు ఐదుగురు స్త్రీలు అన్నాను అనుకోండి సామర్థ్యం సేమ్ అవుతుంది కదా దీని ప్రకారం సామర్థ్యాలు ఏం మారవు అంటే ఇప్పుడు వాడు పురుషుడు అడిగారు కాబట్టి 3 ఎన్ని రోజులు 3 ఏడు నుంచి వచ్చింది 3:1 అన్నాడు ఇది స్త్రీలు ఇది పురుషుడు సో 3 1 3 2 అంటే మొత్తం 12 రోజులు పుట్టింది 12 డేస్ పుట్టింది 12 రోజులు పుట్టింది నెక్స్ట్ వన్ ఒక పనిని 15 మంది 30 రోజుల్లో చేస్తారు అదే పనిని అంతకు రెట్టింపు సామర్థ్యం గల వారిని 30 మంది 8 రోజుల్లో చేయగలరు ఇప్పుడు ఏమన్నాడంటే సామర్థ్యం మార్చాడు ఇప్పుడు ఒక సామర్థ్యం ఉన్న వాళ్ళు 15 మంది 30 రోజుల్లో చేయగలరు అంతే సామర్థ్యానికి రెట్టింపు సామర్థ్యం అన్నాడు రెట్టింపు 2 ఇంటూ ఎంతమంది 30 మంది 8 రోజుల్లో చేయగలరు అన్నాడు అంటే 30 30 క్యాన్సిల్ 15/2 అంటే ఎంత అవుతుంది మనకి సో 7.5 డేస్ నెక్స్ట్ వన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ పి అండ్ క్యూ ఇన్ ద రేషియో 5:7 వాట్ విల్ బి ద రేషియోస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డేస్ టేకింగ్ దెమ్ ఫినిష్ దట్ వర్క్ పి మరియు క్యూల సామర్థ్యాల మధ్య నిష్పత్తి 5:7 ఆటోమేటిక్ ఇది సామర్థ్యం అయితే కాలాల మధ్య ఏమవుతుంది 7:5 ఆప్షన్ 1 చూడండి బి 50% పనిని 20 రోజుల్లో చేయగలం 50% పనిని 20 రోజులు అంటే 100% పని ఎంత అవుతుంది 50 × 2 ఇటు చూసుకుంటే ఇటు కూడా అంతే చేస్తుంది 42 40 రోజులు బీకి ఆ పని 40 రోజుల్లో పడుతుంది ఇప్పుడు బి మరియు సిలు మిగిలిన 50% పనిని 4 రోజుల్లో చేస్తాడు బీతో కలిపి సితో కలిపి అంటే ఇక్కడ 100% ఇద్దరు కలిపి 8 రోజుల్లో చేయగలరు అంటే 50 × 2 100 × 2 ఇటన్నా తీసుకోవచ్చు ఇటన్నా చూస్తే సారీ నాన్న 50 × 2 అట్లానే 4 రోజులు ఎంత అవుతుందంటే 8 డేస్ అంటే బి మరియు సిలు ఎంత 8 డేస్ బి ఎంత 40 డేస్ మీకు ఇద్దరిచ్చి ఏమన్నా బి ఇచ్చి ఈసీ ఇండిపెండెంట్ కనుక్కోమంటే ఏం చెప్పే ఫార్ములా ఏబి బై ఏ మైనస్ బి అంటే 40 × 8/A-B అంటే 32 8 4 4 10 అంటే సి అక్కడ పనిని 8 రోజుల్లో చేయగలడు అంటే 10 రోజుల్లో చేయగలడు నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూడండి ఇషాన్ కమాల్కి రెట్టింపు సామర్థ్యం కాదు ఇషాన్ కమల్కి రెట్టింపు సామర్థ్యం గలవాడు సో 2:1 ఇద్దరు కలిపి 2+1 3 ఎన్ని రోజులు 29 డేస్ అయినా కమల్ ఒకటి 8 రోజులు చేయగలడు 1 సామర్థ్యం గలవాడు 8 రోజులు 3:29 ఎంతనైనా 87 ఇద్దరు కలిపి కాకుండా వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి కమల్ ఒకరు 8 రోజులు చేయగలరు చూడండి త్రీ మెన్ 3 వ్యక్తులు ఒక పనిని 10 రోజుల్లో చేయగలితే అదే పనిని 5 × 8 రోజుల్లో చేయగలరు 5 రోజులు 3 రోజులు 6 ఇది చాలా డెడ్ ఈజీ క్వశ్చన్స్ ఇది మనకి ఎప్పుడు వచ్చింది ఆర్ఆర్బి అంటిపిసి 2017లో వచ్చింది చూడండి ఆల్మోస్ట్ ఈజీ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి మనం ఒక్కసారి జాగ్రత్తగా ఏం చేశారు క్లాస్ చూడండి మనం టైం అండ్ వర్క్ చేస్తున్నాం అయితే నేను టైం అండ్ వర్క్లో మొత్తం 110 క్వశ్చన్లు రెగ్యులర్ క్లాసెస్ చెప్తాను అది వీడియో రూపంలో అప్లోడ్ చేశాను ఇదైతే ఇది దీంతోపాటు మీరు దాన్ని కూడా చూస్తే మీకు ఆటోమేటిక్గా టైం అండ్ వర్క్ నుంచి కనీసం క్వశ్చన్ పోనీయకుండా చూసుకోవచ్చు మీరు ఓకేనా క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో పోదు ముందు ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి చూడండి కే అనే వ్యక్తి 3/4 వంతు పనిని 6 రోజుల్లో చేశారు అంటే 3 రోజులు 4 రోజులు కే అనే వ్యక్తి మొత్తం పనిని 8 రోజుల్లో జే అనే వ్యక్తి 2/5 వంతు పనిని 4 రోజుల్లో అంటే 2 రోజులు
ఐదు రోల్ 10 డేస్. జేఎన్ఏ వ్యక్తి అదే పనిని 10 రోజుల్లో చేశాడు. కేఎన్ఏ వ్యక్తి 8 రోజుల్లో చేశాడు. ఇద్దరు కలిపి ఆ పని చేసిన మొత్తం 8 రోజుల్లో ఉన్నాడు. మనకి ఇద్దరు కలిపిస్తే ఏ ఫార్ములా వాడమని చెప్పాను, ఏబి బై ఏ ప్లస్ బి, 8 × 10 ఏ ప్లస్ బి అంత 18. సో 2 4 2 9 4 10 40/9 అంటే 4 4/9. సో ఇద్దరు కలిపి 8 రోజుల్లో పూర్తి చేస్తారా, 4 4/9 రోజుల్లో చేయగలరు. అయితే నేను కొన్ని క్వశ్చన్ చెప్పట్లేదు, ఆల్రెడీ రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ని తీసేసాను సేమ్ మోడల్స్ని. నెక్స్ట్ వన్, ఎక్స్వై మరియు జెడ్ల ఒక పని 30 45 90 రోజుల్లో చేయగలరు. దీన్ని కాస కడితే ఎంతనా 90. సో 33 45 రోజులు 91. అయితే ఇక్కడ ఎక్స్కి ప్రతి రెండవ రోజు వై మరియు జెడ్లు సహాయం చేసి, వై మరియు జెడ్లు మొదటి రోజు ఎక్స్ చేస్తే ఎక్స్ వై జెడ్ చేస్తున్నారు, ఓకేనయ్యా. చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఎంత రోజుకి 3, ఈ రోజుకి 3. అలానే ఇప్పుడు ఎన్ని రెండవ రోజు అన్నాడు, అంటే వై ఎంత అక్కడ 2, అలానే జెడ్ 1, మొత్తం కలిపి 8 రోజులు అని అడిగాడు. సో 3 + 3 + 2 + 1 ఎంత అవుతుందంటే 90/9. 90/9 ఎన్నిసార్లు పోతుంది, 10 సార్లు పోతుంది. 10 ఒక్కొక్కటి 8 రోజులు, ఇదొక రోజు మొత్తం 8 రోజులు జరిగింది పని. ఇక్కడ 2 రోజులు అంటే ఇంటూ 2, అంటే పని మొత్తం పూర్తి అవ్వడానికి 8 రోజులు పట్టిందనా, 20 డేస్. పని మొత్తం పూర్తి అవ్వడానికి 20 డేస్. నెక్స్ట్ వన్, 18 మంది ఒక పనిని 25 రోజుల్లో చేసిన 10 మంది ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు, 5 5 5 2 9 9 5 45 అయ్యా 10 మంది ఎన్ని రోజుల్లో చేయగలరు, 45 రోజుల్లో చేయగలరు.